నువ్వే చెప్పావు కదా తనంటే నీకెంతో ప్రేమని, తనని బాగు చేసి చూపించుని ప్రేమ శక్తితో నిరూపించుకో నీకున్న ప్రేమేంటో. తనెలా నిరూపిస్తుంది? తనకి ప్రేమ అనేది ఒక ముసుగు మాత్రమే. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. బాణాసురుడు పుత్రిక ఉషా సంబంధం వచ్చింది మన అనిరుద్ధుడికి. ఇది సాంబా దండనకు గురైన సమయం కదా, ఇలాంటి సమయంలో ఈ వివాహం చేయడం సరైందేనా? ఎవరి కర్మఫలాలు వారు అనుభవించక తప్పదు. సాంబకు లభించిన శిక్ష అతన కర్మఫలం మాత్రమే. అంత మాత్రం చేత అనిరుద్ధుడికి జీవితాన్ని అనుభవించదండం భావ్యం కాదు. పైగా ఈ గంభీర వాతావరణం నుండి బయటపడటానికి ఒక ఉత్సవం జరగాల్సిందే. నాకు ఈ వివాహ ప్రస్తావన అంగీకారమే. అయితే సరే కన్నయ్య, నేను నీ నుండి ఇదే ఆశించాను. ఇప్పుడు చూడండి, ద్వారకని ఎంత వైభవంగా అలంకరిస్తాను, నలు దిశలా ఆనందం తాండవిస్తుంది. అలాగే చెయ్యండి వదిన. కానీ మన రాధ ఇక్కడుంటుందా? రాధ లేకుండా ఆనందం ఎలా వస్తుంది? చెప్పండి వైద్యాచార్య, సాంబా ఎప్పుడు లేస్తాడు? లేవడానికి అసలు ప్రాణం ఉంటే కదా, సాంబ శరీరంలో ప్రాణమే లేదు. మేం మా జీవిత కాలంలో ఇలాంటి రోగం ఎప్పుడూ చూడలేదు, క్షమించండి. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనెంత బాధపడుతున్నానో చూసి ఆనందించడానిక? చూడు చూడు నా పుత్రుడి పరిస్థితి. కేవలం నీ కారణం కానే రాదా, చూడు రాదా, నా పుత్రుడు బతికే ఉన్నాడు కానీ ఒక శవం లాగా. కదలలేడు, మాట్లాడలేడు. ఎంతకంటే తన ప్రాణాలు తీసుకున్నట్టే బాగుండేది. మాట్లాడకూడదు జాంబవతి. సాంబాకి శిక్ష పడినందుకు నాకు కూడా బాధగానే ఉంది. నాకు నమ్మకం ఉంది, సాంబా తప్పక కోలుకుంటాడు. నాకు తెలుసు నేను ఇక్కడ ఉండడం నీకేమాత్రం ఇష్టం లేదని. అందుకోసమే చివరిసారిగా నిన్ను కలవడానికి వచ్చాను. ఇదంతా నువ్వు పన్నిన కుట్రే రాదా. నిన్న పుత్రుని పోగొట్టుకున్నాను. నువ్విక్కడ ఉన్నా లేకపోయినా నాకేమీ తేడా ఉండదు. ఒక మాట గుర్తు పెట్టుకో, నా పుత్రుడి శాపానికి బాధ్యత నువ్వే వహించాలి రాధా. మహారాణికి జై హో. శ్రీకృష్ణులు ఒక సందేశం పంపించారు. అనిరుద్ధుని వివాహం బాణాసురుడి పుత్రికైన ఉషాతో 3 రోజుల్లో జరగనుందని సాంబ పరిస్థితికి క్షమాపణలు కోరుతున్నారు. వివాహం క్షమాపణ అడగటం ద్వారా నా గాయంపై మీరందరూ కారం చల్లారు. నా పుత్రుడు ఇక్కడ శవంలా పడున్నాడు, అక్కడ అనిరుద్ధ్కి వివాహం చేస్తారా? జాంబవతి, కృష్ణుడు క్షమించమని సందేశం పంపాడు కదా, తనకి మార్గాంతరం కూడా లేదు. జాంబవతి, తనెంతగా ప్రేమిస్తాడో నిన్ను, మళ్ళీ మా కుటుంబంలో తలదూరుస్తున్నావు. ఇదంతా నువ్వు చేసిన పన్నాగమే రాధా. అయినా ఉషా తన అసలు ఈ వివాహానికి ఎలా అంగీకరించింది? తను నా స్నేహితురాలై ఉండి కూడా ఇక్కడ నా భర్తకి ఈ గతి పట్టించింది. తనక్కడ వివాహానికి సిద్ధమవుతుందా? దయచేసి మీరు ఆవేశపడకండి, కృష్ణుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. నిజం చెప్తున్నావు రాధా, నువ్వు నా బాధని అర్థం చేసుకోలేవు. ఒక తల్లివి కాదు కదా నువ్వు.
ఇంకా దయచేయరాదా, నువ్వు మా మేలు కోరే దానిలాగా నటించింది చాలు. ఎందుకంటే నీ నటన చూసి నీ పట్ల నా అభిప్రాయం అస్సలు మారదు. నాకు తెలుసు నువ్వే ప్రతి నాయకురాలివి. ప్రేమే ప్రేమే పరమార్థంగా బ్రతికాను జంబవతి, నేను చివరికి నీతో ప్రతి నాయిక అనిపించుకోవాల్సి వచ్చింది. ఇంకా చాలు రాదా, ఇప్పటికే చాలా విన్నాను నీ ప్రేమ ప్రసంగాలు. ప్రేమంటే శక్తి, ప్రేమంటే ప్రాణం అని చెప్తుంటావు కదా, అదే నిజమైతే నా పుత్రుణ్ణి బాగు చేయి. నువ్వే చెప్పావు కదా తనంటే నీకెంతో ప్రేమని, తనని బాగు చేసి చూపించు నీ ప్రేమ శక్తితో. నిరూపించుకో నీకున్న ప్రేమ ఏంటో. తనెలా నిరూపిస్తుంది? తనకి ప్రేమ అనేది ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగు కేవలం మామగారికి, అలాగే తనకి బాంధవ్యాన్ని కప్పి పెట్టే నల్లటి ముసుగు. చాలు, ఇంకా చాలించు. నాకు కృష్ణుడికి గల ప్రేమ పవిత్రమైంది, దానిలో అనంతమైన శక్తి ఉంది. నేనది నిరూపించి చూపిస్తాను. సాంబా పైకి లేస్తాడు, నడుస్తాడు, తిరుగుతాడు, మాట్లాడతాడు. వద్దు రాధా, వద్దు, నువ్వు ఇంతకంటే ఎక్కువ మాట్లాడతావు. నేను వాగ్దానం చేస్తున్నాను, 3 రోజుల్లో సాంబా కోలుకుంటాడు, అనిరుద్ధ్ వివాహంలో పాలు పంచుకుని తీరుతాడు. నువ్వు ఎందుకు ఇంత పనిచేసావు రాధా? నీ మాటలకి ఏ విలువ లేదు. నేను చెప్పినట్లు జరిగాక గాని దాని విలువ నీకు అర్థం కాదు జాంబవతి. ఎందుకు ఇలా చేసావు రాధా? అలాంటి వాగ్దానం ఎందుకు చేసావు? అయినా సాంబాకు అలాంటి శిక్ష విధిస్తే ఎలా కృష్ణ? తనని ఈ పరిస్థితుల్లో నేను చూడలేను. రాధా, నువ్వు చూడగలిగినా చూడలేకపోయినా సత్యం మారదు కదా. తన కర్మలు మారవు, కర్మ ఫలాలు మారవు కదా. రాధా, నేను తనకి శాపం ఇచ్చాను, దాన్ని నేను వెనక్కి తీసుకోలేను. అయితే నేను నా వాగ్దానాన్ని కూడా వెనక్కి తీసుకోలేను. మన ప్రేమనే ప్రశ్నిస్తున్నారు వారంతా, వారికి నేను నిరూపిస్తాను శాపం కంటే ప్రేమే గొప్పది అని. అలా చెయ్యొద్దు రాధా. ద్వారకాధీశుని అయినందువలన నేను నీకు సహాయపడడం అసాధ్యం. నా మాట నమ్ము, ఒకసారి సాంబ ఆలోచనలు భావనలు అంతశ్చేతన శుభంగా మారినప్పుడు తనంతట తానే కోలుకుంటాడు రాధా. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. లేదు కృష్ణ, ఈసారి నువ్వేం చెప్పినా సరే నేనిచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. క్షమించు కృష్ణ. ఉషా, తిలకధారణ కోసం స్వయంగా నేనే నిన్ను అలంకరిస్తాను, అప్పుడు నువ్వు అందరికంటే అందంగా ఉంటావు. అద్భుతం బలరామదేవ, మీరే అలంకరణ పర్యవేక్షించడం. దీనిదేముంది బాణాసురా, నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించేది రాధ మాత్రమే. అది సరేగాని రాధ ఎక్కడుంది? ఇప్పుడు నేను చేయదగిందంతా చేస్తాను, నాకున్న ఆయుర్వేద పరిజ్ఞానమంతా ప్రయోగిస్తాను, దాంతో సాంబా కోలుకోక తప్పదు. నేను ప్రతి సందర్భంలోనూ నీకు అండగా నిలబడ్డాను రాధా, కానీ ఈసారి నిలబడలేను. నాకిప్పుడు కలుగుతున్నంత బాధని గతంలో నేను ఎప్పుడూ అనుభవించలేదు. ప్రతి సంఘటన రాధాకృష్ణుల ప్రేమను పరీక్షిస్తూనే వస్తున్నాయి రాధ, కానీ ఈసారి నేను ఏమీ చేయలేను. నేను కోరుకునేది ఒకటే, రాధపడే తపనను చూసైనా సరే
ఈ ప్రపంచం తనలోని ప్రేమని అర్థం చేసుకోవాలని. ఇప్పుడైనా మొండితనం మానుకోరాదా? నువ్విది సాధించలేవు. తగిన కర్మను ఆచరించడం నీ దగ్గరే నేర్చుకున్నాను, ఆచరించనివ్వు. కర్మని ఆచరించాలనుకుంటే సాంబకిప్పుడు జరుగుతున్నదంతా తన కర్మఫలం మాత్రమేనని అర్థం చేసుకోవాలరాదా? దానికి రాధ గాని కృష్ణ గాని వారి ప్రేమ గాని బాధ్యత వహించతం. మన ప్రేమ వల్ల ఏం తప్పు జరిగింది కృష్ణ? ఎన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మన ప్రేమ ఈ కుటుంబానికి ముళ్ళులా గుచ్చుకోకూడదు. కృష్ణుడు శాపం ఇచ్చాడు, రాధ కాకపోతే ఎవరు సరిదిద్దాలి? రాధ, నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. కానీ నువ్వు ఇలా కష్టాలు అనుభవించడం నేను చూడలేను. కనీసం నన్ను లేపనం పోయినవ్వం. వద్దు, సాంబా పూర్తిగా కోలుకునేంత వరకు కూడా నా వాగ్దానం విలువను నేను నిలబెట్టుకోవాలి కృష్ణ. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.